ఇంకొకటి కూడా మేము ముందుకు తీసుకొని వస్తా కాలోజీ టీవీ ఎవరిది ఎవరిది అని చాలామందికి కూడా అనిపిస్తుంది కదా సో ప్రజలారా కాలోజీ టీవీ ఉద్యమకారుడిది తెలంగాణ రాష్ట్రం కోసం కీలకంగా కొట్లాడిన ఉద్యమ కారుడిది ప్రజలారా ఇప్పుడు మీకు ఈ స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నారు కదా మీకు అంతా తెలుసు ఈ అన్ననే కాలోజీ టీవీ సీఈఓ కాలోజీ టీవీని స్థాపించింది అన్ననే అన్న మాకు చెప్పాడు రాము నేను ఏ పార్టీతో సంబంధం లేకుండా నేను కొట్లాడుతూ ఉన్నా ఖచ్చితంగా మీరు వచ్చి మాతో పాటు కలిసి పనిచేయాలంటే సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ ఉన్నది కదా కేవీఆర్ అన్న పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో వి సిక్స్ వేదికగా ఎన్నో కంటెంట్స్ అన్న కంటెంట్ రైటర్ ఉండే సిక్స్లో ఉన్నప్పుడు చాలా చాలా తెలంగాణ రాష్ట్రానికి అర్థమయ్యే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే రీతిలో కంటెంట్ రాస్తూ ఉండే స్టిల్ ఇప్పటికీ మీరు కూడా ఒకసారి చాలా ఏమంటారు ఎక్స్క్లూజివ్ స్టోరీ చేస్తూ ఉంటాడు అన్న కూడా సో అన్న కూడా తెలంగాణ ఉద్యమకారుడే దాసరి శ్రీనివన్న సీనన్న టీవీ సీఈఓ కల్వకుట్ల కవితతోటి జాగృతిలో కీలకంగా పనిచేసిండు పనిచేసే ఆనాడే ఈ కల్వకుట్ల కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తానికి అవుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తామని చెప్పి ముందే అర్థం చేసుకొని బయటకు వచ్చేసిండు ఆనాడు ఎన్ఐటి కాలేజీ వేదికగా వరంగల్ వేదికగా ఎంతోమంది విద్యార్థులని ఉద్యమకారులని ఏర్పాటు చేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించుడు కాకపోతే ఈరోజు కల్వకుట్ల కుటుంబం పక్కన ఉన్న ఉద్యమకాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారా లేదు ఉద్యమ ద్రోహులు మొత్తం కల్వకుట్ల కుటుంబం పక్కన పెట్టుకున్నాడు ఇలాంటి వాళ్ళకు కదా ఏదైనా పదవులు ఇవ్వాల్సి వస్తే నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సి వస్తే కొంతమంది పేటిఎం బ్యాచ్లకు ఇచ్చినట్టు అదొకటి ఇదొటి నామినేటెడ్ పదవులు సో సో ఒకసారి అన్న పేజీని కూడా ఫాలో కావచ్చు శ్రీనివాస్ దాసరి అని ఉంటుంది అన్న ఫొటోస్ కూడా చాలా ఉంటాయి ప్రజలారా ఉద్యమం సమయంలో కలిసి పనిచేసిన ఫొటోస్ దున్యా ఉంటాయి చాలా ఫొటోస్ ఉంటాయి ఆనాడు మీకు తెలుసు కదా యూట్యూబ్ ఛానల్స్ని దాదాపు నలభై ఎనిమిది మందిని ఏమో అరెస్ట్ చేస్తారు కదా నలభై ఎనిమిది మందిని అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసి నలభై ఎనిమిది మందిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే కల్వకుట్ల కవిత గురించి మనం కాలోజిటీవీగా వార్తలు వస్తున్నాం అని చెప్పి ఒక దాసరి శ్రీనివాస్ని శరత్ గౌడ్ని అరెస్ట్ చేయాలని చెప్పి నలభై ఐదు మందిని తెరపై తీసుకుని వచ్చారు ఆనాడు కూడా ఎట్లా బట్టలు ఇప్పి విపరీతంగా కొట్టినో థర్డ్ డిగ్రీ ప్రయోగించినో కూడా తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం చూసినారు ఇంకో ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది కదా తెలంగాణ జాగృతి హైటీ వింగ్స్ న్యూ కమిటీ స్టేట్ కో కన్వీనర్స్ ఇగో స్టేట్ స్పోక్స్ పర్సన్ ఇగో అప్పట్లో దాసరి సీనన్న ఇట్లా చూసుకుంటే ఒకసారి మీరు కూడా చూడండి చాలా ఫొటోస్ ఉంటాయి ఇగో చూడండి ఇగ కేసీఆర్ కవితక్క సీనన్న మన కాలోచి టీవీసీఈ హరీష్ అన్న ఉద్యమ సేవలు ఆ రకంగా కీలకంగా పనిచేసిండు ఇక చాలామంది ఉంటారు ఉద్యమానికి మీకేం సంబంధం అంటారు కదా సో మీకు కూడా ఇంకొక ఫోటో చూపించే ప్రయత్నం చేస్తా సో మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మన గురించి మనమే చెప్పుకోవాలి ఎవడో చెప్తాడు ఏదో చేస్తాడు కాదు కదా ఉద్యమానికి మీకు ఏం సంబంధం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం మీకే ఎందుకు ఉంది అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం సో ప్రజలారా ఒకసారి మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను చాలా ఉంటాయి దాంతోపాటు కాలోజీ టీవీ న్యూస్ ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అన్న అయ్యో చూడండి అన్న ఇలా ఉన్నది నేనే అన్న నా పేరు రాము కూరపాటి రాము నాడు తెలంగాణ రాష్ట్రం కోసం రెండు వేల పన్నెండు అనుకుంటా రెండు వేల ఉన్న సో ఇదే భూదాన్ పోచంపల్లిలో తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష చేస్తూ ఉంటే నేను కూడా ఖచ్చితంగా నా వంతు బాధ్యత తెలంగాణ రాష్ట్రం సహకారం అయితే నిజంగా మా బతుకులు మారుతాయని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసిన ఈ ఫోటోలో ఆరో సింబల్ కనిపిస్తూ ఉందా నేనే ఆనాడు ఎవరు వచ్చారు మీకు అందరు తెలుసు మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు ఆయన లేడర్లే కానీ సో ఆయన అలా అన్న వచ్చాడు ఎలిమినేటి కృష్ణారెడ్డి మొన్న దాకా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఉండే కదా ఇక్కడ మాట్లాడుతున్న ఆయన ఎలిమినేటి కృష్ణారెడ్డి సో ఆనాడు మాకు దీక్ష విరమింప ఎలిమినేటి కృష్ణారెడ్డి వచ్చాడు సో వీళ్ళంతా ఉద్యమకారులు పాపం వీళ్ళు కూడా ఇప్పుడు పార్టీలో ఉన్నప్పటికి కూడా సరైన ప్రాధాన్యత వీళ్ళకు లేదు చాలామందికి కాదా అన్న ఈ ఒక్క ఫోటో సరిపోదా అంటే ఫోటోలు మేము పెట్టుకోలే చాలా బస్సులు బంద్ ఉన్నప్పుడు బస్సులు బంద్ చేసేది రోడ్ల మీకు వచ్చి ధర్నాలు లేని కార్యక్రమాలు చేస్తుండే కాకపోతే చూపించుకోడానికి ఫోటో మిగిలింది ఏం మిగిలిందంటే తెలంగాణ ఉద్యమకారులకు ఇలాంటి ఫోటోలు మిగిలినాయి సో ప్రజలారా ఇంకా చెప్పాలనుకుంటే చాలా వెళ్తాం ఇక మనం ఒకసారి మా న్యూస్లోకి వెళ్ళే ప్రయత్నిద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అన్న ఎందుకంటే పెద్ద కుట్ర జరుగుతూ ఉంది సోషల్ మీడియానే ఉండొద్దు సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు ఉండదు అని కుట్ర దయచేసి ఆలోచించండి అన్న